నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో కొలువైన శ్రీ విరూపాక్షేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి దేవస్థానాలకు సంబంధించిన దేవుడు మాన్యం భూములకు నిర్వహించిన వేలం ద్వారా 22,40,000 రూపాయలు రాబడి వచ్చినట్లు దేవస్థానం ఈవో దర్గయ్య తెలిపారు. సోమవారం దేవస్థానం ఆవరణలో జరిగిన భూముల బహిరంగ వేలం ద్వారా కౌలు చేసుకునేందుకు వేలం పాటలో పాల్గొని పోటాపోటీగా వేలం పాటలు పాడారు. 119 ఎకరాల 34 సెంట్ల భూమికి సంబంధించి జరిగిన వేలంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 12 లక్షల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈవో చెప్పారు. వేలంపాట అనంతరం కౌలు పత్రాలను వేలందారులకు అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ చైతన్య, ఈవోలు పివి ప్రసాద్, జి రవీంద్రారెడ్డి, దేవస్థానం అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలము ఈపూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు విరూపాక్షేశ్వర స్వామివారి దేవస్థానాలకు 21/8/2023 తేదీన ఈరోజు భూములు 3 సంవత్సరాల లీజులకు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. గత సంవత్సరము ఈ దేవస్థానంకు 119 ఎకరాల 34 సెంట్లు మెట్ట మరియు మాగాణి భూములకు 10,47,000 పోయిన గత సంవత్సరం అక్కడ. ఈ సంవత్సరము ఇదే 119 ఎకరాల 34 సెంట్లకు 22,49,000 వచ్చింది. సో 12,02,000 ఆదాయం పెరిగింది. తర్వాత వచ్చేసి విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్కు 1 బిట్టు మాత్రమే జరిగింది. ఆ దేవస్థానానికి 8 ఎకరాల 79 సెంట్ల భూమికి గత సంవత్సరము 84,000, ఈ సంవత్సరంకు 85,500 పెరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ భూముల ఆదాయాలు రెట్టింపు అయ్యాయి. తెలిది ఒక గత సంవత్సరం అది మెట్ట భూమి, ఈ పోర్టు డెవలప్మెంట్ అభివృద్ధి దృష్ట్యా ఇది కాక వాణిజ్య కార్యకలాపాలకు అని చెప్పేసి పాట పెట్టాము. గత సంవత్సరం 142,000 ఉంటే ఈ సంవత్సరానికి 10,50,000 పాటలో హెచ్చుపడతాడుగా పాడుకోవడం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.